జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి మండలి రద్దు తీర్మానాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాను అధ్యక్ష. అధికార వికేంద్రీకరణ అలాగే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చెప్పి, మరి అభివృద్ధి అనేది ఒకే చోట కేంద్రీకృతం అయి ఉండకూడదు, 13 జిల్లాలకి విస్తరించాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచనతో ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ వికేంద్రీకరణ బిల్లుని మరి శాసనమండలి అడ్డుకోవడం దురదృష్టకరం అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ సభలో మేధావులు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు, అదేవిధంగా రాజకీయ ఉద్దండులు ఉన్నారు. ఇంతమంది ఉన్నటువంటి ఈ సభకు పైన మరి మరొక సభ అవసరమా అని చెప్పి ఆయన మనం మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఎంత మాత్రమో ఇంకొక సభ ఉండడం సమంజసం కాదు అధ్యక్ష. ఎందుకంటే సమర్థులైనటువంటి వారందరూ కూడా ఈ సభలో ఉన్నారు. ఇంత సమర్థులైనటువంటి సభలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సభ పూర్తిగా మరి 175 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి ఈ సభలో 154 మంది ఈ బిల్లును సపోర్ట్ చేస్తూ శాసనమండలికి పంపిస్తే మరి అక్కడి నుంచి తిరస్కరించడం, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంపై బిల్లు కూడా తిరస్కరించడం, ముఖ్యంగా అధ్యక్ష పేద ప్రజల పిల్లల కోసం, ముఖ్యమైనది ఎస్సీ ఎస్టీల పిల్లలు, వీళ్ళు కూడా సమాజంలో మనుషులా ఉండాలి, ఈ ఉన్నతమైనటువంటి వర్గాలతో సమానంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఇంగ్లీష్ మీడియంని ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెడితే మాజీ ముఖ్యమంత్రి గారు ఇదే సభలో ఉండి ఇక్కడ సమర్థించి మళ్ళా శాసనమండలిలో వ్యతిరేకించినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎస్సీ ఎస్టీలపైన అనుకున్నటువంటి ప్రేమ ఏం చేశారు అధ్యక్ష? ఆయన ఇన్ని సంవత్సరాలు పరిపాలించి అన్నదమ్ముల్లా జీవించే మానమాదిగుల్ని రెండుగా విడదీసి మరి అక్కడ నిరసన తెలియజేస్తున్నటువంటి ఈ సభ్యులపై గుర్రాలతో తొక్కించినటువంటి పరిస్థితి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు బ్రిటిష్ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ విడదీసి పాలించటం, ఒక కులం అన్నదమ్ములుగా కలిసిమెలిసి వెళుతూ ఉంటే అధ్యక్ష ఆ దళితుని విడదీసి రెండు భాగాలుగా విడదీసి ఒకసారి అయితే ఆయన లబ్ధి పొందడం జరిగింది అధ్యక్ష. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఆయన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ మరి నిజంగా మనం ఆ రోజు చూసాం అధ్యక్ష, ఇక్కడ ప్లేజెస్ కూడా చూపించడం జరిగింది. షరీఫ్ గారు చైర్మన్ గారు మండలి చైర్మన్ గారు ఆయన ఎంత ఇబ్బంది పడ్డారో ఆ మాట చెప్పడానికి, ఎంత టైం పట్టిందో మనం చూసాం అధ్యక్ష. ఆయన మనస్ఫూర్తిగా చెప్పలేకపోతున్నారు, చెప్పాలి కానీ ఇది సెలెక్ట్ కమిటీకి పంపించమని చెప్పాలి కానీ చెప్పలేని పరిస్థితిలో సుమారు 5-10 నిమిషాలు తటపటాయించినటువంటి పరిస్థితి. అటువంటి పెద్ద మనిషిని కూడా ఆయన ప్రభావితం చేసి మరి సుమారు 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా పనిచేయటం జరిగింది, 40 సంవత్సరాల అనుభవం నాకుంద రాజకీయం అనుభవం అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు స్వయాన ఒక ప్రేక్షకుడు చూసేటువంటి సామాన్యుడు చూసే గ్యాలరీలోకి వెళ్ళి ఆయన ఎదుర్కొండగా నిలబడి ఆయన ప్రభావితం చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఎక్కడ ఉండకూడదు అధ్యక్ష. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి తీరు ఆయన అనుభవాన్ని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు సిగ్గుచేట అధ్యక్ష, ఆయన ప్రవర్తించే తీరు ప్రజాస్వామ్యానికి మరి వ్యతిరేకంగా ఆయన మాట్లాడేటువంటి మాటలు చాలా దారుణమైన అధ్యక్ష. మరి అటువంటి పరిస్థితిలో ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు మరి ఎన్నికైన దగ్గర నుండి సుమారు 6 మాసాలు ముగిసి 7వ మాసంలోకి వస్తుంది. ఈ 7 మాసాల కాలంలోనూ కూడా పూర్తిగా ప్రజా సంక్షేమ ధ్యేయంగా ప్రతి నిమిషం కూడా చదువుల పట్ల కానీ అలాగే ముఖ్యంగా చదువు పట్ల ఆయనకి దృష్టి కేంద్రీకృతమైంది అధ్యక్ష. ఎందుకంటే అమ్మఒడి పథకం కానీ అలాగే ఇంగ్లీష్ మీడియం కానీ మనం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా 1 లక్ష రూపాయలు ఆ కుటుంబానికి మనం ఇచ్చినా మనం ఏమాత్రం కూడా ఆ కుటుంబాన్ని పైకి తీసుకురాలేము.
కేవలం చదువు ద్వారానే ఆ కుటుంబాన్ని పైకి తీసుకురావచ్చనేటువంటి ఆలోచనతో చదువు చెంపించాలనేటువంటి నిర్ణయాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. నిజంగా అధ్యక్ష అన్ని వర్గాలని కూడా ఆదుకునే విధంగా ఇవాళ ఆటో కార్మికులు కానీ అలాగే మత్స్యకారులు కానీ ఇంకా అన్ని విధాలైనటువంటి వర్గాలని కూడా సమానత్వంతో సమానంగా చూస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధికి కూడా మరి ఆయన కట్టుబడి ఉన్నారు అధ్యక్ష. ఇవాళ అన్ని ప్రాంతాల అభివృద్ధి కూడా జరుగుతోంది. మరి ఇప్పుడే మనం చూసాం సంక్షేమ కార్యక్రమాలు, చాలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు సుమారు డ్రైన్స్ కానీ అలాగే రోడ్లకు కానీ ఇవన్నీ కూడా మరి ఇప్పుడు నిధులు విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. ఈ ప్రాంతాల అభివృద్ధి చేయటం, అదేవిధంగా ఈ ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ అంతా కూడా గతంలో నీరు చెట్టు అధ్యక్ష, నీరు లేదు చెట్టు లేదు రెండు కనిపించవు అధ్యక్ష. ఎందుకంటే నీటిలో కలిసిపోతూ ఉంటుంది, ఎన్ని నిధులు వచ్చినా ఎన్ని వేలు కోట్లు వచ్చినా నీటిలో కొట్టుకుపోతా ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటుంది అధ్యక్ష. మర్నాడు ఈ కోట్లన్నీ చూసా నీరుని చూస్తే నీరే ఉంటుంది అధ్యక్ష. ఎంతకాలం చూసినా నీరు ఆ చెట్టు మాత్రం గట్టు మీద ఒక చెట్టు అన్ని కాలంలో నీరు ఎప్పుడు ఉంటుంది అధ్యక్ష. కానీ ఇవాళ తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల మరి రోడ్లన్నీ కూడా ఎస్సీ ప్యాడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లుగా అభివృద్ధి చెందినటువంటి మరి వాళ్ళందరూ కింద ఉన్నటువంటి స్థాయిని అందరినీ కూడా పైకి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేయడం జరుగుతుంది అధ్యక్ష. మరి అందుకే ఆయన నాయకత్వాన్ని సపోర్ట్ చేస్తూ మరి 151 మంది అక్కడ ఉంటే ఇంకొక ముగ్గురు కూడా ఆయన నిర్ణయానికి సపోర్ట్ చేస్తూ 151 మంది నుంచి 154 మంది ఈ తీర్మానాన్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.